హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు నిన్న నైట్ అనేది ఒక మంత్రి గారు ప్రెస్ మీట్ పెడుతూ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ చేశారు కదా ఆ తర్వాత చాలామంది స్టూడెంట్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే మార్క్స్ అనేది ఎలా అలాట్ చేస్తారు అన్న డౌట్ అయితే చాలామందికి అయితే వచ్చిందనమాట దాని గురించి డీటెయిల్స్గా గా మనమైతే వాటి కూడా తెలుసుకుందాం దాంతోపాటు మంత్రి గారు అయితే ఈ యొక్క ప్రెస్ మీట్లో ఇంకొక పాయింట్ అయితే చెప్పారనమాట అదేంటంటే ఒక స్పెషల్ కమిటీ వేసి ఈ యొక్క మార్క్స్పై మేమైతే ఆలోచిస్తాము చర్చిస్తామని కూడా మనకైతే మెన్షన్ చేశారు కాబట్టి మెయిన్గా ఉన్న పాసిబిలిటీస్ ఏంటి మార్క్స్ ఇవ్వడానికి అన్న దాని గురించి ఇండెప్తుగా మనం ఇవాళ కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క ఇంటర్ ఎవరైతే అయిపోయిందో వాళ్ళ డిగ్రీ కోర్సెస్లో కావచ్చు మనకు దానికి సంబంధించి ఏ ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి వాటి గురించి అయితే ఫర్దర్గా వీడియోస్ ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు టెన్త్ అయిపోయి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యే వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందని పాలిటెక్నిక్ కోర్సెస్ అని ఒక సిరీస్ అయితే చేశానమాట అదొకసారి చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా ఇక మన టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇక్కడ టెన్త్ మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి ఎట్లా ఇస్తారు ఒకసారి ఉన్న పాసిబిలిటీ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ టెన్త్ క్లాస్ కనుక మనం చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్కి ఉండేది టూ అనమాట అదేంటంటే మనకు ఏదైతే టెన్త్ క్లాస్లో వాళ్ళకి ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ జరిగాయో అంటే ప్రీ ఫైనల్ స్కూల్స్లో కండక్ట్ చేసి ఉంటారు కదా వాటి మీద అయితే వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి ఆ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసి మనకు యావరేజ్ చేసి ఇవ్వడం అనమాట అట్లా లేదు అనుకున్నప్పుడు ఇంకో సెకండ్ ఉన్న ఆప్షన్ ఏంటంటే నో మార్క్స్ అందరికీ పాస్ మనకు జస్ట్ ఏదైతే మనం టూ థౌజండ్ ట్వంటీలో ఈ యొక్క సర్టిఫికేట్లో ఉందో అలానే మనకు అందరికీ పాస్ చేయడం అనమాట మార్క్స్ అయితే ఏముండవు అందరూ పాస్ ఇలా పెట్టడం ఇది టెన్త్ క్లాస్కు ఉన్న వే ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చినట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటైతే ఉందనమాట దాని గురించి తెలుసుకుందాం మెయిన్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి ఫస్ట్ ఎట్లా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందంటే ఏదైతే ఇంటర్కి ప్రీ ఫైనల్స్ జరుగుంటాయి కదా ఎగ్జామ్స్ ఆ ప్రీ ఫైనల్స్ ఆధారంగా కూడా మనకైతే ఈ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అయితే అలాట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ అలా కాదు అనుకున్నప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క కాలేజెస్లో మనకు మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు వీకెండ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు కదా కాలేజెస్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి ఆ డేటాలో ఉన్న మార్క్స్ యావరేజ్ చేసే మేబీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కొద్దిమంది ఒకళ్ళు ప్రీఫైనల్గా ఇచ్చినట్టయితే నేను ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ఆబ్సెంట్ అయ్యాను నా పరిస్థితి ఏంటి నాకు హెల్త్ బాగాలేదు అని చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరు ఏ రీజన్ వల్ల ఆబ్సెంట్ అవ్వని అవ్వకపోని మీరైతే ఫెయిల్ అయితే అవ్వరా అవ్వారనమాట మాక్సిమం ఫైనల్స్ నుంచి తీసుకోవడానికి అయితే కొంచెం అవాయిడ్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ టెన్షన్ అయితే పడద్దండి మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయమే జరుగుతుంది ఎక్కడా కూడా మీకు అన్యాయం అయితే జరగదు జరగదు ఒకవేళ మీరు యాబ్సెంట్ అయినా సరే మీకు ఏదైతే ముందుగా కొన్ని మిట్స్లో వీకెండ్స్లో మార్క్స్ వస్తాయో దాన్ని మీకు యావరేజ్ చేసి మేబీ ప్రీ ఫైనల్లో వేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటే మనకు థర్డ్ ఉన్న పాజిబిలిటీ ఏంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంటే అసలు మీరు గుర్తుపెట్టుకోండి థర్డ్ పాజిబిలిటీ ఏంటంటే అసలు మీకు మార్క్సే ఉండవు ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ అనేది టూ ఇయర్స్ కోర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ వస్తుంది అంటే మనకు టెన్త్ మార్క్స్ మేము ఎట్లా ఉందో అట్లా ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో వస్తుంది అంటే ఇక్కడే ఫస్ట్ ఇయర్కి సపరేటు సెకండ్ ఇయర్కి సబ్జెక్ట్ సపరేటు మీకు మార్క్స్ అన్నవి రావన్నమాట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి యాడ్ అయ్యే వస్తాయి కాబట్టి ఒకవేళ ఫస్ట్ ఇయర్ మీకు మార్క్స్ ఇవ్వగల ఇవ్వలేదు మేము మార్క్స్ అనుకున్నా సరే మీకు ఏదైతే సెకండ్ ఇయర్ మార్క్స్ వచ్చింటాయో ఆ సెకండ్ ఇయర్ మార్క్స్ని బేస్ చేసుకొని అవే మనకు ఫస్ట్ ఇయర్గా వేసేసి కంప్లీట్ టోటల్ అయితే వేస్తారు అంటే మీకు సెకండ్ ఇయర్ వచ్చిన మార్క్స్ని ఇంటూ టూ చేసినట్టయితే మీకు ఫస్ట్ ఇయర్ యొక్క కంప్లీట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ కలిసిపోతాయి అనమాట అట్లా కూడా మే మేబీ వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఇంకా అది పెట్టినట్లయితే అంటే ఆ త్రీ వేస్లో ఏదో ఒకటైతే జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి లేదంటే ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా వే ఉన్నట్లయితే అలా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక సెకండ్ ఇయర్కి వచ్చినట్టయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఫస్ట్ ఇయర్లో సేమ్ ఇక్కడ కూడా ప్రీ ఫైనల్స్ బేస్ చేసుకొని మ్యాక్సిమం అయితే మార్క్స్ ఇవ్వడానికి స్కోప్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ప్రీ చాలా చాలామంది అటెంప్ట్ ఉంటారు కాబట్టి మనకు ఈ యొక్క లాక్డౌన్ ముందే ప్రీ ఫైనల్స్ మాక్సిమం అయిపోయాయి కాబట్టి ఈ యొక్క ప్రీ ఫైనల్స్ బేస్ చేసుకొని మనకి యొక్క ఫైనల్ మార్క్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ అలా లేదు అనుకున్నా సరే మనకు ఏదైతే మీకు ఫస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా దాన్ని మేబీ డబల్ చేసి కానీ యావరేజ్ చేసి కానీ ఏదో ఒక విధంగా ఆవి ఫస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని కూడా మీకు ఈ యొక్క సెకండ్ ఇయర్ మార్క్స్ అలాట్ చేయడం అయితే ఉంటుంది ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే మేము టూ థౌసండ్ ట్వంటీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏ రాయలేదు కదా అని మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది బట్ దాన్ని పక్కన పెట్టేసినట్లయితే మేబీ ఏదో ఒక విధంగా అలాట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట బట్ ఈ యొక్క ప్రీ ఫైనల్కి సంబంధించి మార్క్స్ అయితే మేబీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఇక రిమైనింగ్ ఏదంటే ప్రీఫైనల్లో మనకు ఫస్ట్ ఇయర్ది వదిలిపెట్టినట్లయితే రిమైనింగ్ ఏంటంటే మనకి ఏదైతే కాలేజ్లో మిడ్ ఎగ్జామ్స్ జరిగింటాయి లేదంటే వీకెండ్స్ జరుగుంటాయి ఉంటాయి కదా ఆ వీకెండ్స్ మిడ్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని కూడా ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి దాన్ని యావరేజ్ చేసి మీకు యొక్క ఫైనల్ మార్క్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి మెయిన్గా యొక్క టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇట్లాంటి పాజిబుల్ టీస్ అయితే ఉన్నాయి బట్ అల్టిమేట్గా యొక్క గవర్నమెంట్ వేస్తున్న కమిటీ ఏ డేషన్ తీసుకుంటుంది ఏ విధంగా మార్క్స్ అలాట్ అని అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి బట్ ఈ వీడియోలో డిస్కస్ చేసింది మనం ఏంటంటే జస్ట్ ఉన్న స్కోప్స్ ఏంటి ఏ విధంగా మార్క్స్ అనేది అలాట్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే మనమైతే తెలుసుకుందాం బట్ మేబీ గవర్నమెంట్ దీనికి ఇంకా డిఫరెంట్ వే కూడా ఉండొచ్చు బట్ మనకైతే తెలియదు జస్ట్ ఉన్న పాసిబిలిటీస్ నాకు తెలిసిన వరకు అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి